నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు శ్రీమాతృణ నమస్తే మనుషుల్లో మనం వివక్షత అనేది చూస్తూ ఉంటామండి అది దేనిపరంగా కావచ్చు కలరు హైటు వెయిట్ దేనిపరంగా కావచ్చు లేదు అనుకుంటే జన్యుపరంగా పరంగా ఏదైనా లోపాలు వస్తే ఒక మనిషిలో ఖచ్చితంగా వేలెత్తి చూపిస్తూ ఉంటారు ఆ వివక్షత అయితే మనం చూస్తూ ఉంటాము పురాణాల్లో వీటికి సంబంధించినటువంటి విషయాల్లో పర్టికులర్గా ఏమన్నా చెప్పబడిందా శ్రీగురుభ్యూనమ శ్రీమాత ఒకటి మనిషిగా మనం పుట్టాం మనందరం కూడా ప్రతి మనిషికి తమ జీవితంలో ఏదో ఒక లోపం ఉంటుంది ప్రతి మనిషికి ఒక ఒక చిన్న మైనస్ పాయింట్ ఉంటుంది తన జీవితంలో అది తనకు మాత్రమే తెలుస్తుంది అయితే తన లోపాలని మాత్రము కప్పిబుచ్చుకుంటూ ఎదుటి వ్యక్తి లోపాలని ఎప్పుడూ అవహేళన చేస్తూ ఉంటారు చాలామంది మోస్ట్లీ వందకి డెబ్బై ఐదు శాతం జనాలు ఇదే చేస్తూ ఉండే ఇప్పుడు రాను రాని ఏమైందంటే కొంచెం ఈ మోటివేషనల్ వీడియోస్ ఎక్కువ అవ్వడం మూలానో యూట్యూబ్లో ఎక్కువ అందరూ ఎక్కువ డిస్కస్ చేయడం మూలానూ రాను రాను కొంచెం తగ్గింది అవును కానీ మునుపు అంటే నైన్టీన్ ఎయిటీస్లో ఆ టైంలో మాత్రము ఇంకా కొంచెం మనకు వెనక్కి వెళ్ళినా బ్రిటిషర్స్ కాలంకి వెళ్ళినా వెనక్కి వెళ్ళినా సరే ఈ యొక్క హేటరేటరీ థింగ్ ఏదైతుందో వివక్ష ఏదైతుందో అది విపరీతంగా అనమాట అంటే నేను కొన్ని చెప్పకూడదు కొన్ని ఏంటంటే శాస్త్రాలలో కానీ కొన్నిట్లలో కానీ పురాణాలలో కానీ కొన్ని ఉన్నాయి ఏందంటే పలానా వాడు ఇలా పుట్టాడు అంటే వాడి జీవితంలో పూర్వజన్మలో ఇలాంటి పాపం చేస్తే ఇలా పుట్టుంటాడు అని చెప్పి ఉంటుందన్నమాట ఎవరికైనా కళ్ళు సరిగ్గా లేవు అని అంటే వాడు పూర్వజన్మలో ఏవో చెయ్యకుండా పన్ను చేశాడు కాబట్టి కళ్ళు సరిగ్గా లేవని చెప్పి అంటే గుడ్డి వాళ్ళుగా పుట్టారని అవిటి వాళ్ళుగా పుట్టారని చెప్పి ఇలా కొన్ని శాస్త్రాలలో ఉన్నాయని చెప్పి కొంతమంది పుకార్ లేపారు వాస్తవంగా అవన్నీ ఉండవు గరుడ పురాణంలో ఏంటంటే నువ్వు ఫలానా ఏదైనా తప్పు చేస్తే ఇలాంటి జన్మలు నువ్వు పుడతావు అని చెప్పి గరుడ పురాణంలో చెప్పారు పుడతావు అని చెప్పారు కానీ అలా పుట్టిన వాళ్ళు వీళ్ళు అని చెప్పాలి ఎందుకోసము అంటే మనిషికి భయం అనేది ఉండాలి కదా ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఏదన్నా తప్పు చేస్తే నువ్వు ఆపోజిట్ రూట్ రాంగ్ రూట్లో వెళ్తే నీ మీద క్రిమినల్ కేసు పెట్టవచ్చు క్రిమినల్ కేసు అంటే నువ్వు ఒక ఐదేళ్ళు జైల్లో పడతావు అని చెప్తేనే కదా వాడు భయపడే ఎవడకన్నా వెళ్లకుండా ఉంటాడు చట్టం మనం చేయకపోతే జనాలు అట్లే ఉంటారా చట్టాలన్నీ ఉండి ఇంత ఉండగా కూడా ఇంకా నేరాలు జరుగుతూనే ఉన్నాయి అవును సో నేరాలు జరగకూడదు అని అంటే ఏం చేయాలంటే ఒక చట్టము ఒక శిక్షలు అనేటివి పెట్టాలి సో ఒకప్పటి కాలం నుంచి శాస్త్రాలలో ఏంటంటే గరుడ పురాణంలో ఇవన్నీ కూడా పెట్టారు సిస్టమేటిక్గా పెట్టారు ఎందుకు జనాలకి పాప భీతి అనేది ఉండాలని పెట్టారు కానీ జనాలలో ఇంకా అది అట్లాగే ఉందన్నమాట వివక్ష చూపించడం ఆ వివక్ష చూపించే దాంట్లో ఎక్కువగా వివక్ష గురైన వాళ్ళు ఎవరు అని అంటే థర్డ్ జెండర్ థర్డ్ జెండర్గా పుట్టడం అనేది ఒక శాపంగా భావిస్తారు చాలామంది మన దాంట్లో కూడా చాలా భావించి వాళ్ళ ఇంట్లో నుంచి వెలయ్యడము వాళ్ళని అసలు చాలా హేయంగా చూడడము ఇలాంటివన్నీ కూడా మన దాంట్లో జరిగేటివి ఒకప్పుడు జరిగేటివి కొంతమంది ఏంటంటే అంటే ఎవరైతే కొంచెము విజ్ఞానము విచక్షణ ఎక్కువ ఉన్నటువంటి వారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లల్ని చాలా బాగా పెంచి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని విజ్ఞానవంతులు చేసేటువంటి వాళ్ళు మీన్స్ ఎవరైతే ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉండేటువంటి వాళ్ళు ఫైనాన్షియల్గా స్టేబుల్గా లేరు లేకపోవడము ఇది కాకుండా ఇలా జరగడం వల్ల వివక్ష బాగా గురైనటువంటి వాళ్ళు ఉన్నారు అవును అందులోపల థర్డ్ పీపుల్ స్టిల్ ఫేసింగ్ వాళ్ళని వెలేస్తున్నారు పూర్తిగా బయటకు వెళ్ళేస్తున్నారు వాళ్ళని కుటుంబ సభ్యులే వెళేస్తున్నారు ఏదైనా కష్టం వస్తే కుటుంబ సభ్యులే వాళ్ళని ఓదార్చాలి కుటుంబ సభ్యులే వాళ్ళని దగ్గర తీసుకోవాలి వాళ్ళ బాధను వినాలి కుటుంబ సభ్యులే వేలేస్తే వాళ్ళు ఎవరు చెప్పుకోవాలి సో ఇలా వాళ్ళు వెళ్ళి ఎక్కడికో వెళ్ళిపోవడము ఇప్పుడు ముంబైలో కూడా కటివాడి అని ఒకటి ఉంటుంది అన్నమాట కటివాడికి వెళితే వీళ్ళే ఉంటారు వాళ్ళు వాళ్ళ వృత్తి వాళ్ళు ఒక వృత్తి కింద మార్చేసుకున్నారు సో వాళ్ళు రాను రాని ఏమైపోయిందంటే ఒక సమూహంగా మారిపోయి మా జీవిత వృత్తి ఇదే అని అనుకునే మూసలకు పడిపోయారు అది ఏమైపోతుందంటే సమాజంలో వివక్ష గురయ్యి 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 వాళ్ళకి ఎవరైనా ఒక్కోళ్ళు ఏదైనా ఒక చిన్న మార్గం చూపిస్తే ఇంకా దాంట్లోకి వెళ్ళిపోయి దాన్నే వాళ్ళు బిజినెస్ కిందికి మార్చేసుకుంటారు సర్వైవల్ కోసం సర్వైవల్ కోసం కానీ దాంట్లో ఎంతమంది బాధపడుతున్నారు ఎంతమంది దానివల్ల లాభాలు పొందుతున్నారు ఇవి అదొక పెద్ద బిజినెస్ అయిపోయిందండి కానీ నేను శాస్త్ర ప్రకారంగా నేను రీసెర్చ్ చేసి కనుక చూస్తే గనక వీళ్ళ జన్మ ఏంటంటే నిజంగా చెప్పాలంటే లోక కళ్యాణం కోసమే వీళ్ళ జన్మ అసలు వాళ్ళు లోకానికి మేలు చేయడానికి పుట్టారు ఇప్పుడు ఉదాహరణకి మహాభారతం చూద్దాం మహాభారత యుద్ధంలో భీష్ముడు అనే ఒక గొప్ప క్యారెక్టర్ ఉంది భీష్ముడు చనిపోతేనే మహాభారత యుద్ధంలో ఏదైనా జరుగుతుంది భీష్ముడు చనిపోవాలి భీష్ముడు చనిపోయినంతసేపు ఎందుకోసమంటే కౌరవుల తరఫునేమో పదకొండు అక్షవిణి సేనలు వచ్చాయి పదకొండు అక్షవిణి సేనలు వస్తే ఒక అక్షవిణి ఇందమీ సమ్ ఆఫ్ ఒక వన్ క్రోర్ టెన్ ల్యాక్స్ అనమాట కోటి నలభై లక్షల వరకు వన్ క్రోర్ టెన్ ల్యాక్స్ కోటి పది లక్షల వరకు సైన్యం అంటే ఆల్మోస్ట్ పది ప పదకొండు కోట్లకు పైన సైన్యం ఉంది ఎవరి దగ్గర కౌరవుల దగ్గర పాండవుల దగ్గర ఎంత సైన్యం ఉంది ఓన్లీ ఆరు అక్షవిణి సేనలు అంటే సిక్స్ క్రోర్స్ వరకు మాత్రమే సైన్యం ఉంది సో ఇప్పుడు చెప్పు సైన్యం ఎవరి ఎంత ఎక్కువ ఉంది కౌరవుల దగ్గరనే కౌరవుల దగ్గర ఎక్కువ సైన్యం ఎక్కువ ఉంది ప్లస్ కౌరవు దగ్గర ఎవరున్నాడు తెలుసా భీష్మ పితామహుడు ఉన్నాడు భీష్ముణ్ణి ఆయనకి ఇచ్చామరణం ఉంది ఆయన కోరుకుంటేనే ఆయన చనిపోగలుగుతాడు అట్లాంటి భీష్ముణ్ణి పరశురాముడితో కలిసి యుద్ధం చేసినటువంటి ఆయన అలాంటి భీష్ముణ్ణి ఎదురిచ్చేవాడు మహాభారతంలో ఎవరూ లేరు పాండవుల్లో ఎవరూ లేరు భీష్ముడు యుద్ధం చేస్తే మహాభారత యుద్ధము మొదటి నుంచి తీసుకొని పదవ రోజు వరకు ఆల్మోస్ట్ ఎనిమిదవ రోజుల వరకు పాండవ సైన్యం అంతా అయిపోయింది ఆఖరికి మూడు అక్షయుని సేనులకు వచ్చేసింది ఈ పదకొండు అక్షయుని శైనులు ఎవరు చనిపోలేరు అంత సూపర్గా ఆయన యుద్ధం చేస్తున్నాడు ఇంకా అర్థం కాలేదు ఇప్పుడు భీష్ముడిని చంపేవాడు ఎవరు అని అంటే శివుడి యొక్క అనుగ్రహంతో అంబా అనేటువంటి అంబ అంబిక అంబాలిక అని ముగ్గురు స్త్రీలని ఆయన తన తమ్ముడు విచిత్ర వీరుడికి పెళ్లి చేద్దామని చెప్పి ఆయన ఎత్తుకొని వచ్చేస్తాడు స్వయంవరంలో నుంచి అప్పుడు అంబిక అంబాలిక పెళ్ళి చేసేసుకుంటారు వాళ్ళ తమ్ముడిని కానీ అంబ మాత్రం ఒప్పుకోదు నేను పెళ్లి చేసుకుంటే నేను చేసుకుంటా లేకపోతే నేను దేహత్యాగం చేస్తా ఉంటుంది ఆయన అంటాడు నేను బ్రహ్మచర్య వ్రతం తీసుకున్నాను నేను నిన్నైతే పెళ్ళి చేసుకోలేను అని చెప్పేసారంటే మరి నన్ను ఎందుకు ఎత్తుకొచ్చావు నా జీవితం అంతా నాశనం అయిపోయింది కదా అని అంటే నేనేం చేయలేను దానికి నన్ను సారీ కూడా చెప్పలేను నన్ను క్షమించాను అంటాడు అంటే నువ్వు క్షమించినంత మాత్రం నా జీవితం ఇప్పుడు ఎట్లయిపోయింది ఇప్పుడు నేను వేరెవరి దగ్గరికి వెళ్ళినా సరే నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయలేరు ఎందుకోసం అంటే వాడెవడో నిన్ను గెలుచుకున్నాడు నేను నిన్ను ఎట్లా పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి అని నన్ను ఎవరు పెళ్లి చేసుకోవాలని చెప్పి పరశురాముడి దగ్గరికి వెళ్తే పరశురాముడితో యుద్ధం జరుగుతుంది పరశురాముడికి ఎవరికి భీష్ముడికి యుద్ధం జరుగుతుంది మధ్యలో శివుడు ప్రత్యక్షమయ్యి నీ నీ ఇష్టం నీ ఇచ్చా కోరిక ఏంది అని అంటే నేను భీష్ముడిని చంపాలంటుంది భీష్ముడిని చంపాలంటే ఇప్పుడైతే జరగదు కర్మవిపాకం జరగాలి నువ్వు మళ్ళీ పునర్జన్మెత్తుతావు భీష్ముడిని చంపడానికి నువ్వు పుడతావు అని చెప్పి అప్పుడు శిఖండిగా మళ్ళీ భీష్ముడిగా ఈమె పుడుతుంది శిఖండిగా శిఖండి ఎవరు తెలుసా థర్డ్ జెండర్ థర్డ్ జెండర్కి మహాభారత యుద్ధంలో మహాభారత యుద్ధానికి ప్రధానమైన మూల స్తంభం ఎవరు అంటే ఈ శిఖండియే శిఖండి లేదు అని అంటే అసలు మహాభారత యుద్ధం పూర్తి కాకపోతుండే పాండవులందరూ చనిపోతుండే సో శిఖండి వచ్చి ఎదురుగా నిలిచింది కాబట్టి అస్త్ర సన్యాసం చేస్తాడు భీష్ముడు అప్పుడు మాత్రమే అర్జునుడు భీష్ముడిని చంపగలిగాడు ఇప్పుడు చెప్పు మొత్తం ద్వాపర యుగానికి లోక కళ్యాణం చేసింది ఎవరు శిఖండి శిఖండి కృష్ణుడు చెప్పాడు శిఖండి డిప్రెషన్కి వెళ్ళిపోతే కృష్ణుడు చెప్పాడు నీ నీ జన్మకు పుట్టుక కారణం ఏంటో నువ్వు తెలుసుకోవట్లేదు ఈ లోక కళ్యాణం చేయడానికి నువ్వు పుట్టావు నీ కారణం తెలుసుకో భీష్ముడిని చంపడానికే నువ్వు పుట్టావు కాబట్టి నువ్వు ఒక రోజుకి అవతారం నువ్వు ఎత్తుతావు అని చెప్పేసి అని శిఖండిగా ట్రాన్స్జెండర్గా మారడం జరిగింది అనమాట సో శిఖండి వల్ల అంత లాభం జరిగింది ఇవాళ యుగాలు మారిపోయినా శిఖండి గురించి చాలామందికి తెలుసు కానీ వీళ్ళకి శిఖండి గురించి చాలామందికి ఎక్కువ మందికి ఎవరూ చెప్పలే శిఖండి అంటే అవహేళనం కాదు మహాయోధుడు శిఖండి సో నేను ఈ ట్రాన్స్జెండర్ క్యారెక్టర్కి ఎవరైతే వీళ్ళు వీళ్ళకి చెప్పేది ఏంటంటే మీకు భగవంతుడు ఒక అద్భుతమైన వరం ఇచ్చాడు మీకు వేరే ఏ యావిగేషన్స్ లేవు మిగతా వాళ్ళకి వేరే యావిగేషన్స్ ఉంటాయి కానీ మీకు యావిగేషన్స్ ఏం లేవు మీకు భగవంతుడు వాళ్ళకున్నది ఒకటి ఏం తెలుసా వాళ్ళకి నాలుక మీద వాళ్ళకి నిజం ఉంటుంది ఎప్పుడు కూడా వాళ్ళ ట్రాన్స్జెండర్స్ కనుక ఏమైనా అన్నారనుకోండి థర్డ్ జెండర్స్ అది వాస్తవం అవుతుంది కానీ అవి ఎందుకంటే వాళ్ళ జీవితంలో కేవలం అది ఎన్నిసార్లు ఉపయోగపడుతుంది తెలుసా మూడు సార్లు మాత్రం ఉపయోగపడుతుంది జీవితానికి వాళ్ళకి మూడే మూడు వరాలు ఇస్తాడు దేవుడు భగవంతుడు దీని కూడా గరుడ పురాణంలో ఉంది ఏంటంటే భగవంతుడు ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే ఏదైనా మైనస్ ఇచ్చాడనుకోండి తప్పకుండా ఒక ప్లస్ ఇస్తాడు సో భగవంతుడు ఏం చేస్తాడు అంటే ఒక మైనస్ పాయింట్ ఇచ్చాడంటే ప్లస్ పాయింట్ ఇస్తాడంటే వీళ్ళకి జీవితంలో ప్రధానమైందే లేకుండా చేశారు కాబట్టి అంటే ఒక గుర్తింపు లేకుండా అయింది కాబట్టి వీళ్ళకి సూపర్ న్యాచురల్ పవర్స్ ఇస్తాడు భగవంతుడు ఓకే దే ఆర్ హ్యావింగ్ సూపర్ న్యాచురల్ పవర్స్ ఇప్పటికీ కొంతమంది దేశాన్ని కూడా వెళ్తున్నారు వాళ్ళు బయటకు పడ పడతలేరు కానీ కొంతమంది దేశాలు వెళ్తున్నారు సేమ్ థర్డ్ జెండర్స్ దే ఆర్ నాట్ కమింగ్ అవుట్ సైడ్ దేశాలను వెళ్తున్నారు ఇప్పటికీ ఒక ఆధ్యాత్మిక గురువు కూడా దీని కింద ఈ కేటగిరీ కిందనే ఉన్నారు ఆయన కానీ ఆయన బయటపడట్లేదు సో ఇలా చాలామంది ఉన్నారు ట్రాన్స్జెండర్స్ వాళ్ళకి అద్భుతమైన దివ్య శక్తులు ఉంటాయి అవి వాళ్ళకి తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు బికాజ్ ఏంటంటే ఈ వివక్షకు గురి అవ్వడం వల్ల తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు గనక నిజంగా గనక తపస్సు యోగా గనక చేయగలిగితే వాళ్ళ కుండలిని అవేకని ఈజీగా చేసుకోగలుగుతారు వాళ్ళు మంచిగా తపస్సు చేయాలి హిమాలయస్కి వెళ్ళిపోవాలి హిమాలయాస్లోకి వెళ్ళి లేదంటే హరిద్వార్ హృషికేష్కి వెళ్ళిపోయి వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేశారనుకోండి వాళ్ళని మించి వాళ్ళకు వచ్చినంత అద్భుతమైన శక్తులు ఇంకెవరికి రావు అందుకోసం అంతే దేవుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఇస్తాడు దే ఆర్ హ్యావింగ్ రిజర్వేషన్స్ ఇన్ ద నేచురల్ క్యారెక్టర్ నేచర్ మనం ఎట్లా గవర్నమెంట్లో రిజర్వేషన్స్ ఎట్లా అయితే ఇస్తామో నేచర్లో కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి సూపర్ న్యాచురల్ పవర్స్ రిజర్వేషన్ కేటగిరీలో వాళ్ళే టాప్లో ఉంటారు కాబట్టి మీ శక్తిని మీరు తెలుసుకోండి మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారనో ఏదో జరిగిపోయిందనో మీరు బాధపడకండి మిమ్మల్ని మీరు అవహేళన చేసుకునే స్థాయికి మీరు ఎదుక్కండి ఎందుకోసమంటే మనము మనల్ని ఎప్పుడైతే మనం క్రిటిసైజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తామో ఎదుటి వ్యక్తులు మనల్ని అవహేళన చేయడం వాళ్ళు స్టార్ట్ చేస్తారు మనం రిసోర్స్ ఇవ్వకూడదు కాబట్టి మీరేం చేయండి అంటే చక్కగా మీరు మంచి డ్రెస్ చేసుకోండి మంచిగా స్టడీస్ చేయండి యోగా చేయండి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే యోగా ధ్యానంలో చేయండి ముఖ్యంగా ఏంటంటే శివుణ్ణి ఎక్కువగా ఆరాధన చేయండి శివుణ్ణి ఎంత ఆరాధన చేస్తే మీకు అంత శక్తి వస్తుంది అప్పుడు మీరు కొన్ని యోగా ఆశ్రమాలు కూడా రన్ చేసే శక్తి కూడా వాళ్ళకు ఉంటుంది ఇప్పటికీ కొంతమంది యోగాశ్రమాలు నడిపిస్తున్నారు వీళ్ళు అంతెందుకు బ్రహ్మ మన వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కూడా చెప్పారు ఆయన భవిష్యత్తులో భవిష్యత్తులో ఈ భారతదేశాన్ని కానీ కొన్ని కొన్ని దేశాలను కానీ భారత్ భవిష్యత్తులో కొన్ని దేశాలను వెళ్ళేటువంటి వాళ్ళు వస్తారు వీళ్ళు దేశాలని తప్పకుండా వెళ్తారు ఇప్పటికీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని కూడా వీళ్ళే వెళ్తున్నారు కానీ బయటపడట్లేదు వాళ్ళు బయటపడి వాళ్ళ వాళ్ళ సమూహాలని మొత్తం వాళ్ళు సంరక్షించగలగాలి నాకు తెలిసి రెండు వేల యాభై సంవత్సరానికి వీళ్ళు వీళ్ళు ఒక పెద్ద సమూహక శక్తిగా ఎదుగుతారు ఒక దేశాన్ని కూడా తయారు చేసుకుంటారు ఒక దేశాన్ని వెళ్తారు కూడా ఒక ప్రత్యేకమైన దేశం ఏర్పడుతుంది వీళ్ళ కోసం ఎందుకోసం అంటే కలియుగ ప్రభావం అట్లా ఉంటుంది భవిష్యత్తులో నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎవరికైనా సరే తమ జాతకం మంచిగా లేకపోయినా నేను చెప్తాను కదా ఏళ్ళ నాడు శని వస్తే వాళ్ళని మనం కాపాడాలి చెయ్యాలని చెప్పి చెప్తాను కదా ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే వీళ్ళ మీద వివక్ష అస్థలు చూపించకండి నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వివక్ష చూపించకండి నేను వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఒక స్థాయికి మిమ్మల్ని మీరు దిగజార్చుకోకండి మీరు విద్యావంతులు గొప్ప గొప్పవాళ్ళు ఇవ్వండి అండ్ నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఏంటంటే మీకు జీవితంలో ఏదైనా సందర్భం ఏర్పడినప్పుడు ఏదో జరిగినప్పుడు నిజంగా చెప్పాలంటే మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నా ఏం జరుగుతున్నా వీళ్ళకి ఇష్టపూర్వకంగా కొన్ని ఇవ్వాలి ఏంది బట్టలు ఇవ్వడము లేకపోతే వాళ్ళకి ఫుడ్ పెట్టడము ఏదైనా సరే వీలైతే నిజంగా మీకు స్థిర సంపదలు ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఒక గోల్డ్ ఆయన దానం చేయండి వీళ్ళకి ఒక వన్ గ్రామ్ గోల్డ్ దానం చేసి చూడండి మీ లైఫ్లో ఎట్లా మా ట్రెమెండిస్ చేంజెస్ వస్తాయి మీకే తెలుస్తుంది కానీ కాకపోతే ఏంటంటే వీళ్ళతో వీళ్ళు వీళ్ళతో గొడవ పెట్టుకోకండి వీళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే గొడవలు పెట్టుకోకండి ఇందుకోసం అంటే ఎన్నో గృహప్రవేశాలు పెళ్ళు చూస్తాం వీళ్ళు వెళ్ళిపోయి వీళ్ళే కావాలని గొడవలు పెట్టుకుంటారు అట్లాంటివి చేయకండి వీళ్ళకి వాస్తవంగా వీళ్ళు కనిపిస్తే వీళ్ళకి ఇచ్చేసేయండి నేనైతే ఎప్పుడైనా సరే నేను ట్రావెల్ చేసేటప్పుడు కానీ ఎక్కడైనా వీళ్ళు కనిపిస్తే తప్పకుండా ఏం చేస్తాను అంటే పది రూపాయలు యాభై రూపాయలు ఎంత ఉంటుందంత తీసి వాళ్ళకి ఇచ్చేసి దండం పెడతాను నేను కొన్ని మంచి జరుగుతాయి ఎందుకో నాకైతే నా లైఫ్లో అయితే నేను వెళ్ళేటప్పుడు బెంగళూరు వెళ్ళేటప్పుడు కనిపిస్తారు అక్కడ టోల్ గేట్ దగ్గర కనిపించినప్పుడు వాళ్ళకి నేను ఒక యాభై రూపాయలు ఇస్తాను అది తీసుకొని ఏం చేస్తానంటే స్టీరింగ్ ముట్టి కారుని ముట్టి ఏం కాదు మంచిగా ఉంటుంది పోన్ రే అని చెప్పేసి అని అంటారు అదొక కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అనుకోవాలి బికాస్ నేను చెప్పాను కదా వాళ్ళ దగ్గర అయితే సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయి లోక కళ్యాణం కోసం నేను ఫైనల్గా చెప్పేది ఒక్కటే ట్రాన్స్జెండర్స్ అనుకుని ఏదైతే సమాజంలో వివక్ష పొందుతున్న మీరు మాత్రం ఈ ప్రకృతిలో సూపర్ న్యాచురల్ పవర్స్కి మీరు ఒక ప్రతినిధులు మీరు కానీ మీకు దేవుడు మూడు సార్లు తప్పకుండా మీ వాక్కు ఫలించే యోగం మీకు ఇస్తాడు దాన్ని మీరు మిస్ చేసుకుంటే మీ జీవితంలో మీరు బాగుపడలేరు దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకొని మీరు గొప్పవాళ్ళు అవ్వండి దేశాలని కూడా వెళ్తారు మీరు वेरी पॉजिटिव वाइब्स बीकांपल शिका अभी थैंक यू सर थैंक यू सो मच डॉक्टर प्रदीप जोशिगर